అందరికీ నమస్తే చూడండి ఈ ప్రకృతిలో మనం నిత్యం కూడా ఎన్నో రకాల మొక్కలు చెట్లు చూస్తూ ఉంటాం వాటిల్లో కొన్ని రకాల మొక్కలు చెట్లు చూసినప్పుడు మనకి ఒక రకమైన ఒక ఇంట్రెస్ట్ ఆసక్తి కలుగుతుంది అరే ఇది చాలా బాగుంది ఈ చెట్టు దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది అంటే మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకమైన చెట్లు ఉన్నాయి మన ఇంటి చుట్టూ పొలాల గట్ల పైన ఎన్నో ఉంటాయి పూర్వకాలంలో మన పెద్దలు వీటిని బాగా ఉపయోగించుకునే వాళ్ళు ప్రకృతిని ఎందుకంటే ఆ రోజుల్లో హాస్పిటల్ ఇవ్వు కాబట్టి వీళ్ళు చక్కగా ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు మరి చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెట్లు గుంపుగా ఉన్నాయి చూడండి ఇక్కడంతా అవే ఆక్రమించేసినాయి మరి వీటిని చూసినప్పుడు కూడా మీలో ఒక రకమైన ఆలోచన వస్తుంది అరే దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తాయి అనే ఆలోచన చూడండి ఇంకా మీకు దగ్గరగా నేను చూపిస్తాను బాగా గమనించండి ఇదిగో ఆకు ఇలా ఉంది ముళ్ళు ఆకు ఎందుకంటే చెట్లను బోలిన చెట్లు ఉంటాయి ఇంకా మీరు ఇది చూడండి ఇదిగో బంతుల్లాగా ఉన్నాయి చూడండి చుట్టూ ముల్లే ఎంత సూటిగా ఉండే చూడండి ఎంత కోసుగా ఇదంతా మరి దీన్ని చూసినప్పుడు కూడా దీని పేరు ఏంటి అనే ఆలోచన మనలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది మరి ఈ యొక్క వీడియోలో దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను అయితే ఎవరైనా సరే ప్రకృతి మీద ప్రేమ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందువల్లంటే నేను ఈ ప్రకృతిని కాపాడాలి సంరక్షించాలి అనే ఉద్దేశంలో మాత్రమే నేను ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేశాను ప్రకృతి తల్లి గొప్పతనాన్ని మీకు తెలియపరుస్తున్నాను ఇప్పటికే మనం ఎన్నో రకాల వేల మొక్కలు అంతరించిపోయడానికి కారణమయ్యాం అంటే మనకు తెలియకుండా కొంత తెలుసు కూడా ఏదో పిచ్చి మొక్క అనుకొని ఆ అంత కాదులే మన పెద్దలు ఏదో వాడారులే మనకి ఎందుకు అనే ఆలోచనలో తెలిసి కొంత తెలియక పిచ్చి మొక్క అనుకొని పీకి పెట్టు కాబట్టి ఎక్కడి నుంచిన మనం ప్రకృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తులో భావితరాల వరకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికే చాలా కొన్ని వేల లక్షల మొక్కలు అంతరించిపోయినాయి కాబట్టి ఈ ప్రకృతి గురించి చెప్పాలి అని నేను నిత్యం కూడా ఎలాంటి ప్రకృతిలో తిరుగుతూ పామనక పుట్టనక తిరుగుతూ నేను సేకరించిన దాన్ని నేను చెప్తూ ఉన్నాను మన ప్రకృతి బాగుండాలి మన ధర్మం బాగుండాలి మన దేశం బాగుండాలి అనే ఉద్దేశంలో నేను వీడులైతే చేస్తూ ఉన్నాను ఇప్పుడు దీని పేరు బ్రహ్మదండి చెట్టు అంటారు బ్రహ్మదండి బ్రహ్మదండి చెట్టు అంటారు మన పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఇది సాక్షాత్తు బ్రహ్మదేవునితో వరం పొందిన చెట్టు అని కూడా చెప్తూ ఉంటారు మరి వాళ్ళు ఎందువల్ల చెప్పారో మన పెద్దలు ఏది చెప్పినా కూడా అది నిజమే ఉంటుంది అది మన తెలిసిన మనకు తెలియడం కోసమే వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఇది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే శక్తి అయితే ఉంది మరి ఇవన్నీ కూడా నేను చెప్తాను అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే దీనిని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ అయితే రాయండి ఎందువల్లంటే ఒక ప్రాంతంలో ఒక పేరు ఉంటుంది నాకు తెలిసి ఇది బ్రహ్మదండి చెట్టు మా పెద్దలు చెప్పిన విషయం అలాగే ఇది ఎన్నో రకాల రోగాలు తగ్గిస్తుంది అలాగే మీకు తెలిసిన ఉపయోగాలు ఏదైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు మీ ప్రాంతం పేరు అలాగే దీని యొక్క ఉపయోగాలు కూడా రాయండి ఎందువలంటే అన్ని విషయాలు నాకే తెలియాలని లేదు కాబట్టి మీరు చెప్పే వాటి ప్రకారంగా కొన్ని వీడియోస్ నేను చేసి మన యొక్క సమాజానికి అందిస్తాను ఇప్పుడు దీని పేరు బ్రహ్మదండి ఇది వృషణాల వాపు పురుషులకు సంబంధించి వృషణాల వాపు ఈ పురుషులు ఏదైతే ఈ యొక్క వారి యొక్క ప్రైవేట్ పార్ట్ వృషణాల యొక్క వాపు సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాగే వరి బీజం వృషణాలు కిందకి సాగి ఉంటాయి అలాగే వాపు లావు అవటం అలాగే నొప్పి ఇన్ని రకాల సమస్యలతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి ఎన్నో ప్రయత్నాలు చేసి ఫలితం లేక బాధపడుతున్న వారు ఈ యొక్క చెట్టు వద్దకు రండి వచ్చి అది కూర్చోండి ఆ బంతులను ఆ కాండము ఆ ఆకులు ఇవన్నీ కూడా మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని రోట్లో వేసి బాగా దంచండి రోట్లో వేసి బాగా దంచి అలాగే కొంచెం నీళ్ళు పోయండి నీళ్ళు పోసి కూడా బాగా దంచండి దంచిన తర్వాత అందులో కొంచెం పసుపు వేయండి మొత్తం పేస్ట్ చేయండి ఎలాగ చేయాలి అంటే ఆ ముళ్ళు అనేది పూర్తిగా నలిగిపోవాలన్నమాట అంత పేస్ట్ చేయాలి ఇప్పుడు ఈ వచ్చిన పేస్ట్ తీసుకొని దీన్ని ఒక ఆకు పైన పెట్టి రెండు మరతల కాటన్ వస్త్రం కింద పెట్టేసి దీనిని వృషణాల పైకి లాగి గట్టి కట్టండి అంటే గట్టిగా లాగి కట్టాలి తర్వాత డ్రాయర్ వేసుకోవచ్చు దీన్ని రాత్రి సమయంలో చెయ్యండి ఎవరైతే ఈ వృషణాల వాపు సమస్యతో బాధపడుతున్నవారో తర్వాత ఏంటంటే మీరు ఉదయాన్నే దాన్ని మీరు లేచి ఆ కట్టు డ్రాయర్ అదంతా తీసేసి దాన్ని గోరి నీళ్ళతో కడగండి ప్రతి రోజు రాత్రి సమయంలో కట్టు కట్టి ఉదయం సమయం తీస్తూ ఉన్నట్లయితే కొద్ది రోజులకి వాపు సమస్య పోతుంది అలాగే నొప్పి కూడా తగ్గుతుంది చాలా బాగుంటుందండి ఫలితం ఇది మన పెద్దలు పూర్వకాలలో సమస్యతో ఉన్నవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఇంకా ఇది ఎలా మేలు చేస్తుంది అంటే సుఖ వ్యాధుల వల్ల వచ్చే పుండ్లు లేదంటే కుర్పులు అంటే అవి రసి కారుతూ ఉంటాయి చీమ్ బట్టి ఉంటాయి అది ఎక్కువగా ప్రైవేట్ పైనే వస్తూ ఉంటాయి మరి ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగా దీన్ని సమూలం అంటే సమూలం అంటే ఏంటి పైన కాయలు ఆకులు కాండం భూమిలో ఉన్న వేర్లు ఇవన్నీ కూడా రోట్లో వేసి దంచండి సమూలం అంటే చెట్టు మొంత అంతా అని అర్థం తర్వాత సేమ్ ఇందా పద్ధతిలో దంచి ముళ్ళు లేకుండా చూసుకొని పసుపు కలిపేసి దీనిని కురుపులపైన గొల్లలపైన పుండ్లపైన రాస్తూ ఉండాలి అంటే రాత్రి సమయంలో రాసి సేమ్ ఉదయాన్నే మనం కడుగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఆ పుండ్లు మాడిపోతాయి ఆ ప్రైవేట్ పార్ట్ పైన ఉన్న అవన్నీ కూడా అనమాట ఇలా చేయడం ద్వారా ఇది బాగా చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా మూత్ర శుద్ధ రోగాలు ఎవరైనా సరే మూత్ర శుద్ధ రోగాలతో మూత్రలో శుద్ధ వస్తుంటుందన్నమాట ఇది అసలు నరకం ఈ బాధ అనేది మరి ఇది రాని వాళ్ళకి తెలియదు కానీ వచ్చిన వాళ్ళకి దీని బాధ ఏంటో తెలుసు అసలు అది చాలా నరకంగా ఉంటుంది మరి వాళ్ళు చేయవలసింది ఏంటంటే దీని యొక్క వేర్లు అంటే భూమిలో ఉన్న వేర్లు తీసుకొని వీటిని దంచి కషాయం కాసుకోవాలి ఈ కషాయాన్ని కొంచెం కొంచెం త్రాగుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ మూత్రల శుద్ధ రోగాలు ఇవన్నీ కూడా పోతాయి అయితే ఈ చెట్టు నుంచి మనం ఏదైనా సేకరించుకోవాలి అనుకున్నప్పుడు ఈ చెట్టుకు వచ్చి దూపదీప దీప నైవేద్యంలో ఏర్పాటు చేసి ముందు రోజు వచ్చి తర్వాత రోజు తీసుకు వెళ్ళాలని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మరి వాళ్ళు ఎందువల్ల చెప్పారో ఏంటో కానీ మీరైతే మీరు వచ్చినప్పుడు ఈ విధంగానే మీరు చేయండి దీన్ని దూపదీప నైవేద్యం చేసి పూజించి మరుసటి రోజు వచ్చి తీసుకొని చేయండి ఇది ఔషధ మొక్క విషపూరితమైన మొక్క అయితే కాదు దీనివల్ల ప్రమాదం అయితే ఏమీ ఉండదు కాకపోతే నా చిన్న వినపం ఏంటంటే ఏదైనా మనం వాడాలి అనుకున్నప్పుడు అనుభవం ఉన్న పెద్దల సమక్షంలో మూలికా వైద్యులు అలాగే ఈ యొక్క ఆయుర్వేద వైద్యులు పండితులు వారి మధ్య వాడిన తప్ప సొంత ప్రయోగాలు చేయవద్దు ఒకసారి మీరు వారి మధ్య వాడారంటే ఆటోమేటిక్గా తర్వాత మీకే ఎలా వాడుకోవాలో తెలుస్తుంది అయితే నేనైతే విషయ పరిజ్ఞానాన్ని సేకరించిన మీకు చెప్తూ ఉన్నాను దీన్ని మీరు ప్రాథమిక చికిత్సలు మాత్రమే వాడుకోండి ఇదే పూర్తి వైద్యం అని నేను చెప్పను ఎందువల్లంటే కాలం మారింది కాబట్టి ఒకప్పుడు మన పెద్దలు చేసే పద్ధతిని మీకైతే నేను చెప్తూ ఉన్నాను ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ దీన్ని మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు మీ ఊర్లో పెద్దలు మీ చుట్టుపక్కల వాళ్ళు చేసేవారు కూడా కామెంట్లు అయితే రాయండి అందరికీ నమస్తే